హలో అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట మామిడికాయ పులిహోర. మొన్న ఉగాది రోజు నేను ఈ మామిడికాయ పులిహోర చేశాను. మామిడికాయలు వచ్చాయంటే మామిడికాయలని రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము. అందులో మామిడికాయ పులిహోర ఒకటి. హెవీగా లేకుండా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం హడావిడిగా ఉన్నప్పుడు చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ పులిహోర అయితే. మామిడికాయ పులిహోర నేను ఎలా చేస్తానో చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను 200 గ్రాముల రైస్కి సరిపడా ఈ ఆయిల్ వేస్తున్నాను. మీరు తీసుకునే రైస్ని బట్టి ఆయిల్ వేసుకోండి. 3-4 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఏ పులిహోరకైనా సరే మనం ఎండుమిరపకాయలు వేస్తేనే ఆ పులిహోరకు అల్లుక్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 టేబుల్ స్పూన్లు శనగిత్తనాలు, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోండి. మీరు ఒకవేళ తక్కువ వేసుకున్నట్టయితే తక్కువ వేసుకోండి. ఇవి కూడా ఆయిల్లో వేసేసి 10 వరకు జీడిపప్పులు వేసుకోండి. జీడిపప్పులు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. జీడిపప్పులు మన వంటల్లో ఒక భాగం అయిపోయాయి. ఇదివరకు పులిహోరల్లో జీడిపప్పులు అయితే వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కానీ మనం ప్రతి దానిలో వాడుతున్నాం కదా. ఇక్కడ 5-6 పచ్చిమిర్చిలు చీలికలు చేసి వేసుకోవాలి. ఇవన్నీ 1 నిమిషంలో వేగిపోతాయి. ఇవి వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. లాస్ట్లో స్టవ్ ఆపేసి వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఇంగవ వేసుకోండి. ఈ పులిహోర ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు, కూరది చేయటం కుదరినప్పుడు పిల్లలకి స్కూల్కి కూడా బాక్స్ కట్టి ఇవ్వచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. మనం మామిడికాయను ముందు రోజు నైటే తురిమి పెట్టుకున్నామంటే, ఇక్కడ నేను అన్నం వండేసి వెడల్పాటి గిన్నెలోకి తీసుకున్నాను. కొంచెం పొడి పొడిలాడుతూ వండుకోండి. మామూలు రైస్ వండుకునేదానికన్నా కొంచెం వాటర్ తగ్గించి వేసుకోండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అన్నం చక్కగా పొడి పొడిలాడుతుంది ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేయటం వల్ల ఆ కలరే మనకు పులిహోర చూస్తుంటేనే తినేయాలనిపించేలా నోరూరిపోతుంది. చాలా బాగుంటుంది కదా ఎల్లో కలర్లో పులిహోర. అన్నం బాగా వేడిగా ఉంటుంది కదా, గరిటెతోటి కలుపుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ఆయిల్ వేయటం వల్ల త్వరగానే అన్నం పొడి పొడిలాడుతుంది ఇలా గరిటెతో కలిపినా కూడా. ఈ మామిడికాయ పులిహోర మనకు చాలా లైట్గా అనిపిస్తుంది. పండుగ లాంటి రోజుల్లో వేరే ఐటమ్స్ కూడా చేసుకుంటాం కదా, ఇలా చేసుకుంటే లైట్గా ఉంటుంది. నేను ఇక్కడ 2 మామిడికాయలు తీసుకున్నాను. వీటిని కడిగి శుభ్రంగా తురిమి పెట్టుకున్నాను ముందు రోజు నైటే. తురిమేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 4-5 రోజులు ఉన్నా కూడా ఈ మామిడికాయ తురుము ఏమీ అవ్వదు. నేను వండిన ఈ అన్నానికి తురుము అంతా కూడా పట్టలేదు. మీరు పులుపుని బట్టి వేసుకోండి చూసి. ఒకసారి నేను తీసుకున్న మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నాయి. ఒక కాయ తురుము పట్టిందంతే, ఒక్కొక్క కాయ పుల్లపు తక్కువగా ఉంటుంది. అందుకని చూసి వేసుకోండి. అంతా కూడా ఒకసారి చేత్తో బాగా కలిపేసుకోండి అన్నానికి పులుపు అంతా పట్టేలాగా. ఇంక మనకు పులిహోర కలర్ వచ్చేసింది కదా, తిరుగుమాత వేసేసుకొని కలిపేసుకుందాం. పులిహోర అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు కూడా అందరూ ఇష్టంగా తింటారు. హంచు కూడా పులుపు అంటే ఇష్టంగా తింటాడు. హంచు ఎలా ఉన్నాడు అని రోజు అడుగుతున్నారు కదా. హంచు చాలా బాగున్నాడు. బెంగేమన్నా పెట్టుకున్నాడా వాళ్ళ అమ్మ నాన్న మీద అని అడుగుతున్నారు కదా. బెంగేమీ లేదు, మౌనితోటి, మా వారితోటి, మా అమ్మతోటి, మా మామయ్యతోటి అందరితో చాలా బాగా ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్నాడు అనే కన్నా వాళ్ళనే ఆడిస్తున్నాడు అని చెప్పటం బెటర్ ఏమో. ఇక్కడ మామిడికాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది. నేను ఇక్కడ నైవేద్యంగా తీసేస్తున్నాను. మీరు రోజు కనుక ఇలాగే హంచు కబుర్లు అడిగారంటే నేను వంట సంగతి మర్చిపోయి హంచు కబుర్లే చెప్పేస్తూ ఉంటాను. మీ ఇష్టం మరి. ఎంతో టేస్టీగా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. చాలా తేలిగ్గా చేసుకోవచ్చు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు మరో మంచి వంటతో కలుద్దాం. బై బాయ్.